హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ రవ్వ దోశ. ఈ రవ్వ దోశ అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని చాలా టేస్ట్గా రుచిగా వేసుకోవచ్చండి. అది ఎలాగో మరి చూసేద్దామా. ముందుగా ఒక గిన్నెలో సుజీ రవ్వ కప్పు నిండుగా తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అలాగే మరొక గిన్నెలో అరకప్పు దాకా అటుకులు వేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఈ రెండు కలిపి పావుగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పావుగంట తర్వాత చూస్తే ఇలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో వాటర్ వంచేసి వేసుకోవాలి. ఇక్కడ సుజీ రవ్వలో లైట్గా వాటర్ ఉందండి, కాబట్టి వాటర్ వేయవలసిన పని లేదు. ఇప్పుడు 2 స్పూన్స్ పెరుగు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 గ్రీన్ చిల్లీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దోశ బ్యాటర్ ఒక గిన్నెలో వేసుకొని బేకింగ్ సోడా చిటికెడు వేసి బాగా కలుపుకోవాలి. సపోజ్కి బేకింగ్ సోడా లేకపోతే వంట సోడైనా పర్వాలేదండి, ఓ చిటికెడు వేసి ఇలా బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనం పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశ అలా వేసుకోవాలి. అసలు కదపకుండా అలా వేసి వదిలేస్తే ఈ విధంగా వస్తుందండి దోశ. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ దోశ పైన ఆనియన్స్ కానీ జీలకర్ర కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఈ దోశ తీసేసి ఓ ప్లేట్లో వేసుకొని కందిపొడి కానీ అలాగే కర్రీ కానీ చట్నీ కానీ ఏం వేసుకొని తిన్నా సరే చాలా బాగుంటుందండి. సాఫ్ట్గా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఓకే, బాయ్ బాయ్.